స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ అభ్యర్థులను వైసీపీ నేతలు భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవడం చేయడం చాలా దారుణమని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచుల బాబు యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ముందుగా పసిగట్టిన వైసీపీ నేతలు ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేస్తే ఖచ్చితంగా అధిక మెజార్టీతో కైవసం చేసుకుంటారు అన్న ఆలోచనతో టీడీపీ నేతలను మొదటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలాంటి ఇతరత్ర వాటిపై ఇబ్బందులకు గురి చేసి ఎలాగైనా టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని రకరకాలుగా ఇబ్బంది పెట్టారని ఆయన తెలిపారు. ఏ బ్యాలెట్ పేపర్లోనైనా సైకిల్ గుర్తు కానరాకూడదని టీడీపీ నేతలు పోటీ చేయకూడదని అలా చేయడం బాధాకరమైన విషయం అన్నారు. ఏకగ్రీవంగా కాకుండా టీడీపీ నేతలు నిజంగా పోటీ చేస్తే అధిక మెజార్టీతో గెలిచి ఉండేవారిని ధీమా వ్యక్తం చేశారు. మా పూర్తి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో సజావుగా జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ని, రేపు బూతుల దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగనీయకుండా ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఒక మనందరం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్లు జరిగితే ప్రతి పౌరుడికి ఎలక్షన్ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కానీ ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. అలాగే ఎవరైతే మా పార్టీ తరఫున జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మంచి రిజల్ట్తో 24వ తారీఖు చూడబోతున్నాము. మంచి రిజల్ట్ వస్తాయని ఆశిస్తున్నాము. తప్పకుండా వాళ్ళు గెలుస్తారని కూడా ఆశిస్తున్నాము. సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ యొక్క అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పైన ఉంది. ఈరోజు మీకు ప్రజల్లో విశ్వాసం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచి నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు మీరు కైవసం చేసుకున్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రతి మున్సిపాలిటీ మీరు కైవసం చేసుకున్నా కూడా అభ్యంతరం లేదు. ప్రతి కార్పొరేషన్ మీరు కైవసం చేసుకున్న అభ్యంతరం లేదు. ప్రతి పంచాయతీని మీరు కైవసం చేసుకున్న అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని కూడా తమ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుని ఎలక్షన్ కమిషన్ను కూడా నిర్వీర్యం చేసి ఈరోజు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలలో నిర్వీర్యం చేయాలని, ఎవరు కూడా నామినేషన్ వేయకుండా ఈరోజు అధికారం మేము కైవసం చేసుకున్నటువంటి ఆలోచన రావడం చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్యని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తున్నాం.